హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గార్లిక్ కీమా ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చి కీమా ఒక 1/2 కేజీ తీసుకోవాలి. పసుపు 1/2 స్పూను, కారం 2 స్పూన్లు, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను, ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లిపాయ మొత్తం 1 మీడియం సైజ్ వెల్లుల్లిపాయ ఇలా తొక్కంత తీసేసి దంచి వేసుకోవాలి. ఉల్లిపాయ 1 మీడియం సైజు ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక కుక్కర్లో కొంచెం నీళ్ళు వేసుకొని మూత పెట్టి 5 to 6 విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో. సో విజిల్స్ వచ్చాక పక్కన పెట్టుకోవాలి. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కడాయిలో 2 స్పూన్లు నూనె, కొంచెం కరివేపాకు. మనం ఉడకపెట్టుకున్న కీమా ఉంది కదా, అది మొత్తం వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ నీళ్ళంతా ఇంకిపోయి కొంచెం దగ్గరికి వచ్చి ఫ్రై అవ్వాలి. అంతదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఇంత దగ్గరికి వచ్చింది కదా, ఈ టైంలో పెప్పర్ 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, కొత్తిమీర ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని కొంచెం, అండ్ పుదీనా కొంచెం వేసుకొని 2 మినిట్స్ అలా బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా అండ్ కొత్తిమీర కానీ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. లాస్ట్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే సో ఇంతే అండి, గార్లిక్ కీమా ఫ్రై రెడీ అయిపోయింది. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.